మా లీడర్ ఇవాళ ఆయన కల్పిస్తున్న విశ్వాసం అన్ని వర్గాల్లో దానివల్ల ఇవి సాకారం అవుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవాళ దేశంలోని ఐటీ పురోగతి కంటే మన రాష్ట్రంలో ఐటీ పురోగతి 4 రెట్లు ఎక్కువ ఉందంటే దానికి ఖచ్చితంగా ఇక్కడున్న స్టేబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నెన్స్ అండ్ ఏబుల్ లీడర్షిప్ కారణమని నేను విజ్ఞప్తి చేస్తూ, మరి చాలామంది మిత్రులు చాలా అడిగినారు అధ్యక్ష, ముఖ్యంగా మా జీవన్ రెడ్డి గారు అడిగినారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఉదాహరణ చెప్తే మా ప్రతిపక్ష సోదరులు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదు పాపం, ఎందుకంటే ఇవి నాలెక్కలు కావు. మీ కేంద్ర ప్రభుత్వం, మీ ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా అంటారు అధ్యక్ష, వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది వాళ్ళు ఇచ్చిన లెక్క, నాస్కామ్ ఇచ్చిన లెక్క అధ్యక్ష. పోయిన ఒక్క సంవత్సరం అంటే గత సంవత్సరం 2021-22 సంవత్సరానికి గాను భారతదేశం మొత్తంలో 450,000 కొత్త టెక్నాలజీ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడితే అందులో భారతదేశంలోనే బెంగళూరును తోసి రాజని, బెంగళూరును వెనుకకు నెట్టేసి మొట్టమొదటి స్థానంలో 33% ఉద్యోగాలతో హైదరాబాద్ అగ్రభాగాన ఉంది అధ్యక్ష, తెలంగాణ అగ్రభాగాన ఉంది. అది లాస్ట్ ఇయర్ అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ 33% టెక్నాలజీ జాబ్స్ ఇన్ ద కంట్రీ లాస్ట్ ఇయర్ వర్ క్రియేటెడ్ ఇన్ తెలంగాణ. దిస్ ఇయర్ ఈ సంవత్సరం అది ఇంకా పెరిగింది అధ్యక్ష. పోయిన సంవత్సరం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి 3 జాబుల్లో ఒకటి తెలంగాణ నుంచి వస్తే ఈ సంవత్సరం అధ్యక్ష మనందరం గర్వపడవచ్చు, సంతోషపడవచ్చు, సంతోషపడాలి కూడా, పార్టీలు ఏవైనా సంతోషపడాలి రాష్ట్రం బాగుపడ్డప్పుడు. ఈ సంవత్సరం అధ్యక్ష అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరం అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ ఇండియా, భారతదేశం మొత్తంలో సృష్టించబడ్డ టెక్నాలజీ రంగంలో సృష్టించబడ్డ జాబ్స్లో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నా లెక్క కాదు, మా డబ్బా మేము కొట్టుకోవట్లేదు, ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా, నాస్కామ్ చెప్పిన లెక్క ప్రకారం మొత్తం భారతదేశంలో సృష్టించబడ్డ టెక్నాలజీ జాబ్స్లో 44% ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ, 44%.